हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर यूट्यूब चैनल इश्मार्ट दिव्या। ई रोज मन वीडियो लो मुंदुगा दध्योजनम नी प्रिपेर चेयबोतुन्नानु। वीडियो नी स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। मुंदुगा ओक प्रेशर कुकर तीसुकोनी ओक चिन्न ग्लास तो वन ग्लास राइस नी वेसुकुंदाम। ई राइस नी शुभ्रंगा टू टाइम्स वाश चेसुकोनी अदे ग्लास तो ओक थ्री ग्लास वरकु वाटर नी याड चेसुकुंदाम। थ्री टू फोर ग्लासेस वाटर याड चेसुकुन्नाक मूत पेट्टी स्टव पैन पेट्टुकोनी थ्री टू फोर विजिल्स वच्चे वरकु हाई फ्लेम लो कुक चेसुकोवाली। विजिल्स अयिपोयाक स्टव नी आफ चेसुकोनी एयर मोत्तं पोयाक मूत तीसि चूस्ते राइस अनेदि मनकि फुल गा कुक अयिपोयि उंटुंदि। इप्पुडु राइस नी लाइट गा स्मैश चेस्तू मिक्स चेस्तू उंडाली। राइस अनेदि मनकि इला मेत्तगा उडिकिपोवाली, अप्पुडे मन रेसिपी अनेदि करेक्ट गा वस्तुंदि। इप्पुडु मनं पोपुनि प्रिपेर चेसुकुंदां। स्टव पैन इदैना कड़ाई पेट्टुकोनि मूडु नुंचि नालुगु टेबल स्पून्ल आयिल याड चेसुकोनि आयिल वेडय्याक ओक टेबल स्पून शनगपप्पु, ओक टेबल स्पून मिनपप्पु, हाफ टेबल स्पून आवालु, अलागे पाव टी स्पून जीलकर्र वेसुकोनि दोरगा वेगिंचुकोवालि। इला लाइट गा कलर चेंज अय्याक మూడు నుండి నాలుగు ఎండుమిర్చిను అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకొని టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుముని వేసుకొని లైట్గా వేగించుకోవాలి। పోప్ అనేది మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి అలాగే చిటికెడు హింగు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి। ఇక్కడ రైస్ కూడా మనకి మొత్తం చల్లారిపోయింది। ముందుగా ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండు కప్పుల వరకు కాచి చల్లారబెట్టుకున్న మిల్క్ ని యాడ్ చేసుకుందాం। మిల్క్ యాడ్ చేసుకున్నాక ఉండలు లేకుండా మంచిగా స్మాష్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి। మంచిగా మిక్స్ అయ్యాక అదే కప్ తో మూడు కప్పుల వరకు కర్డ్ ని యాడ్ చేసుకుందాం। కర్డ్ ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని రుచికి సరిపడ ఉప్పును యాడ్ చేసుకుందాం। ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। లాస్ట్ లో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది। ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే దద్దోజనం అనేది మనకి రెడీ అయిపోతుంది। ఒక 1 అవర్ తర్వాత దద్దోజనం అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ లోకి వచ్చేస్తుంది। మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర। చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఉంటుంది। వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। ముందుగా ఏదైనా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ ని యాడ్ చేసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని 2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। ఇక్కడ నేను 200 గ్రామ్స్ రైస్ ని తీసుకున్నాను। 200 గ్రామ్ రైస్ కి నేను 30 గ్రామ్స్ చింతపండుని నానబెట్టుకున్నాను। వేడి నీటిలో నానబెట్టుకుంటే గుజ్జు అనేది ఇంకా మంచిగా వస్తుంది। ఇప్పుడు ఈ చింతపండులో గుజ్జంతా కూడా తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా pan ని పెట్టుకొని 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె యాడ్ చేసుకుందాం। నూనె అనేది కాస్త వేడయ్యాక ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అలాగే కాస్త కరివేపాకుని కూడా వేసుకొని లైట్ గా వేగించుకోవాలి। ఇవి కాస్త వేగాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే కాస్త ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో అలా మిక్స్ చేస్తూ ఉండాలి। చూసారు కదా, ఇది అలా లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది, అలాగే ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది। ఈ స్టేజ్ లో ఒక చిటికెడ హింగ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి। ఈ చింతపండు గుజ్జంతా కూడా దగ్గరికి అయ్యాక స్టవ్ ని ఆఫ్ చేసుకునే ముందు ఒక 1/2 టీ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం మెల్ట్ అయ్యే వరకు మరొకసారి కలుపుకొని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। మనకి ఈ కలర్ లోకి టర్న్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఈ గుజ్జుని కూడా పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందాం।
ఇప్పుడు మన పులిహోర కోసం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేగించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మంచి కలర్లోకి టర్న్ అయ్యాక 4 ఎండుమిర్చి చీర్చుకొని వేసుకొని, అలాగే కాస్త కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక రైస్ కూడా మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని లైట్గా మిక్స్ చేసుకుంటే రైస్ అనేది మనకి మెత్తగా అవ్వకుండా విరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపుని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి, లేదు అంటే అన్నం అంతా కూడా ఇరిగిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పులిహోర అనేది రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.